నమస్తే అండి, ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేషలగ్నం నుంచి కన్యాలగ్నం వరకు ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకున్నామండి. మరి ఈరోజు ఎపిసోడ్లో తులాలగ్నం నుంచి మీనలగ్నం వరకు ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. ఈ ఫిబ్రవరి మాసం నుంచి శనిపాలిత లగ్నాల వారికి కొంచెం వీక్గా ఉంటారండి. గురుపాలిత లగ్నాల వారు కొంచెం అప్పర్ హ్యాండ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైతే శనిపాలిత లగ్నాల వారు ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అయితే మీకు గురు మహాదశ కుజ మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే వాటికి సంకల్పయుతంగా దానాలు చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. అన్ని లగ్నాలకి ఫలితాలు చెప్పుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. 1వ తారీఖున సూర్యుడు మకరంలో ఉన్నాడండి. ఇతను 17 డిగ్రీల 10 నిమిషాల్లో ఉన్నాడు. కుజుడు 26 డిగ్రీల 15 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. బుధుడు 29 డిగ్రీల 6 నిమిషాలు ఇతను ధనుసులోనే ఉన్నాడండి. అయితే ఈ 1వ తారీఖునే ఇతను మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాలకి మకరంలోకి వెళ్తాడు. కాబట్టి నేను బుధుడిని మకరంలోకి తీసుకోవడం జరిగింది. ఇంకా గురువు 13 డిగ్రీల 3 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 16 డిగ్రీల 9 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. శని 12 డిగ్రీల 13 నిమిషాలు ఇతను కుంభంలో ఉండటం జరిగింది. సో 13వ తారీఖునే సూర్యుడు మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాలకి కుంభంలో వెళ్తున్నాడు. కాబట్టి ఆ సమయాన్ని నుంచి ఫిబ్రవరి 29వ తారీఖు దాకా ఎలా ఉంటుందో దీని 2వ రాశిచక్రం గీయటం అన్నది జరిగిందండి. సో ఆ సమయాలలో సూర్యుడు సరిగ్గా కుంభానికి ఎంటర్ అయినప్పుడు అది 0 డిగ్రీస్లో ఉందండి. ఆ సమయాలలో కుజుడు 5 డిగ్రీల 56 నిమిషాలు ఇతను మకరంలోకి ఉన్నాడండి. ఇతను ఆల్రెడీ 5వ తారీఖునే నైటు 9 గంటల 44 నిమిషాలకి మకరంలోకి ఎంటర్ అయిపోయాడు. ఇంకా బుధుడు 18 డిగ్రీల 51 నిమిషాలు ఇతను మకరంలోనే ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. గురువు 14 డిగ్రీల 34 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడండి. ఇంకా గురువు ఇప్పటి నుంచి చాలా స్పీడ్గా మూవ్ అయిపోతూ ఉంటాడండి. ఇంకా శుక్రుడు 1 డిగ్రీ 47 నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడండి. ఇతను ఆల్రెడీ 12వ తారీఖునే మధ్యాహ్నం 4 గంటల 53 నిమిషాలకి మకరంలోకి ఎంటర్ అయిపోయాడు. ఇంకా శని 13 డిగ్రీల 42 నిమిషాలు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇతను అస్తమించి ఉన్నాడు. ఇతను కుంభంలోనే ఉన్నాడండి. ఇంకా ఈ బుధుడు 20వ తారీఖునే మార్నింగ్ 6 గంటల 2 నిమిషాలకి కుంభంలోకి వెళ్ళిపోతాడు. జస్ట్ 19 డేస్లోనే మకరం నుంచి కదిలిపోతాడు. ఇంకా ఈ చంద్రుడిని మనం మాస ఫలితాలలో తీసుకోమండి. ఎందుకంటే చంద్రుడు 2.5 రోజుల్లోనే ఒక క్షేత్రాన్ని నుంచి ఇంకో క్షేత్రానికి మారిపోతూ ఉంటాడు. కాబట్టి అతను ఇచ్చేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏవైనప్పటికీ అవి మారిపోతూ ఉంటుంటాయి. ఒక్క దిన ఫలితాలలో కానీ లేదా వార ఫలితాలలో కానీ మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. మకరంలో ఇప్పుడు ఉన్న గ్రహాలు 1 వారం రోజులు ఒకలాగా, 1 వారం రోజులు ఒకలాగా మారిపోతూ ఉంటుంటాయండి. కాబట్టి ఈ మకరంలో ఉన్న వారికి ఏ భావాలు కలిగి ఉంటారో ఆ భావాలలో డిఫరెంట్ డిఫరెంట్గా వారికి ప్లస్ ఆర్ మైనస్ కలుగుతూ ఉంటుంది. ఇది గురుపాలిత లగ్నాల వారైనా లేదా శనిపాలిత లగ్నాల వారైనా. అదేవిధంగా కర్కాటక భావం మీకు ఏ భావం అవుతుందో, అంటే కర్కాటకం మీకు ఏ స్థానం అవుతుందో ఆ స్థానం కూడా మీకు ప్లస్ ఆర్ మైనస్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి గురుపాలిత లగ్నాల వారు బలంగా ఉంటారు 1 వారం, ఒక వారం శనిపాలిత లగ్నాలు బలంగా ఉంటారు. దాన్ని బట్టి ఈ విధంగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మకరం నుంచి వచ్చేటువంటి కానీ కర్కాటకం నుంచి వచ్చేటువంటి భావాలని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ప్లస్ ఆ మైనస్ అయిపోతూ ఉన్నాయి. ఒక ప్రిసైజ్గా ఒకరికే ఫలానా లగ్నం వారికి ఇది బాగుంటుంది అన్నది చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కలిగి ఉంటారు. ఇంకా తులాలగ్నం వారికి చూసుకుంటే
మీ లగ్నానికి గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం శారీరకమైనటువంటి శ్రమ అన్నది ఎక్కువగా ఉంటుంది. హార్ట్ పేషెంట్లకు సంబంధించి లేదా చెస్ట్ సంబంధించి ఆల్రెడీ మీరు పేషెంట్లు అయినట్లయితే కొంచెం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ద్వితీయాన్ని చూసినట్లయితే మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయము. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. ఇంకా ఐదో భావం చూసినట్లయితే శనీశ్వరుడు ఐదో భావంలో ఉండటం వలన ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేదా కొత్త కోర్సులు నేర్చుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ సమయము మరలా చేయి దాటిపోవడానికి ఆస్కారము ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు దగ్గరగా వస్తున్నాడు కాబట్టి శనీశ్వరుడు అస్తమించి ఉంటాడు కాబట్టి నేను ఏదైతే చెప్పడం జరుగుతుందో ఇందాక వాక్ విషయం కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు కొంచెం వాళ్ళకి మందగమనంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి త్వరపడండి. ఇంకా ఏడో భావాన్ని చూసినట్లయితే ఏడో భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ కలత్వంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి సూర్యుడు శనీశ్వరుడికి దగ్గరగా ఉండటం వలన మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారితో చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి మీరు ఆస్తులను కోల్పోవడానికి కానీ లేదా గవర్నమెంట్ నుంచి ఆక్షేపణలు పొందడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారికి లంచాలు ఇచ్చి అబాస్ పాలవ్వటం లేదా జైలు శిక్ష పడటం కూడా జరగవచ్చు. అపశృతులు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే స్టూడెంట్స్కి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదని చెప్పవచ్చు. సొసైటీలో అధికారాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇది సరి అయిన సమయం కాదు అని చెప్పవచ్చు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఏమైనా గవర్నమెంట్ టెస్ట్లు ఏమైనా రాసే టైం అయినట్లయితే ఇది మంచి సమయం కాదు అని చెప్పవచ్చు. సీ యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృశ్చిక లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అని చూసుకుంటేనండి మీ లగ్నాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి వాగ్ధాటిగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడూ అవైలబిలిటీగా ఉండడానికి ఆస్కారం ఉంది. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. మీ స్థిరాస్తుల విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మీ స్థిరాస్తులు తీసుకోవాలనుకుంటే అందులో మోసపోవడం కానీ ఏమైనా లిటిగేషన్లు ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శనీశ్వరుడు కుంభం నుండి వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా ఆరో భావాన్ని చూసినట్లయితే శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శత్రువులు మీ మీద మారణ యుధాల చేత దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. రుణ బాధలు బాగా పెరుగుతాయి. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు శనీశ్వరుడు దగ్గరగా వెళ్ళటం వలన మీకు స్థిర ఆస్తులు విషయాలలో ఇప్పటిదాకా ఎదుర్కొన్నటువంటి అపశృతులు తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సూర్యుడు వలన శనీశ్వరుడు అస్తమించి ఉంటాడు. సో గవర్నమెంట్ వారి నుంచి మంచి లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన నిర్మాణాలు చేసేటువంటి కాంట్రాక్టర్లకి ఇది శుభ పరిణామము. మీకు ఏమైనా బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా చకచక మూవ్ అయ్యి మీకు రావడానికి ఆస్కారము ఉంటుంది. రుణ బాధలు అన్నవి తీరుతాయి. ఫైనాన్స్ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినట్లయితే మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలని ఎదుర్కొంటారు. పై పైకి ఎదగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే వృద్ధులకి మోక్ష సాధన, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. సీ యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ లగ్నాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీరు ఆజానుబాహుడు వలె కనపడడానికి ఆస్కారం ఉంటుంది. మంచి దేహదారుఢ్యాన్ని కలిగి ఉంటారు. సత్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంకా ఈ ద్వితీయాన్ని చూసుకున్నట్లయితే ఈ ద్వితీయంలో మీకు ఒక వారం ఒకలాగా ఉంటుంది. కాబట్టి
మీ వాక్ విషయాలలో కొంచెం కంట్రోల్గా ఉండటం ఇంపార్టెంట్, లేకపోతే వాక్ వలన తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది, ముఖ్యంగా అగ్రజుల నుండి ధన లాభం జరుగుతుంది. అయితే వయోవృద్ధులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, మోక్ష సాధన అన్నది కుదరదు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 13వ తారీఖు నేను చూసుకున్నట్లయితే సూర్యుడు కుంభానికి వెళ్ళటం, అలాగే కుజుడు శుక్రుడు కూడా మకరంలోకి వెళ్ళడం జరిగిందండి. సో దీనివల్ల మీ చరాస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు, తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, పితృరాజ్యాన్ని కలిగి ఉంటారు, శుభకార్యాల్లోనూ పాల్గొనడానికి ఆస్కారము ఉంటుంది, తీర్థయాత్రలు చేయడానికి కూడా ఆస్కారము ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగానే మిగతా అన్నీ అదే విధంగా ఉంటాయండి. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు, కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అలాగే మీ స్థిర ఆస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే మీకు ఉన్నది చాలా స్వల్పమైనటువంటి సమయం అండి, ఒక వారం రోజులు మాత్రమే, కాబట్టి ఈ లోపులోనే మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తర్వాత ఆ స్థిరాస్తుల విషయాలలో కొంచెం తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీరు ఏ రంగాలలో ఉన్నా ఆ రంగాలలో మంచి ప్రతిభను చూపడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా టెన్షన్స్ అని ఎక్కువగా ఉంటాయి, మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు, మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉందండి. అయితే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల మనసు ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది, అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే మీ లగ్నంలో సూర్యుడు ఉండటం వలన శారీరక శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి, ఊరికనే నీరసించిపోవటము, అలసిపోవటము ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి, సూర్యుడు కుంభంలోకి వెళ్తున్నాడు, కుజుడు శుక్రుడు మకరంలోకి వస్తున్నారు. సో ఇప్పుడు దాకా మీ వాక్ వలన మంచి ఫలితాలను పొందినది, ఇప్పుడు నుంచి మీ కోప తాపాల వలన ఇతరుల నుండి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, కంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది, మీ స్థిర ఆస్తులలో నష్టాలను కొని తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా మిగతాయన్నీ ఇందాక చెప్పినట్టుగానే ఉంటాయండి. సియు నెక్స్ట్ వారం. ఇంకా ఈ కుంభ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, దైవ దూషణ, సాధు దూషణ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు, మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది, ముఖ్యంగా అగ్రజుల నుండి ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది, మిగతా అన్ని భావాలు బాగా మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు కుంభంలోకి వెళ్ళటం జరుగుతుంది, కాబట్టి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది, ఊరికనే అలసిపోవటం ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది, అలాగే కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది, విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది, రుణ బాధలు ఒక కొలిక్కి రాకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది, ఒక్కొక్క వారము ఒక్కొక్క విధంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి రుణం ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించండి. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల మీ వాక్ వలన ఇతరుల నుండి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, ధన లోభం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది, ఇంక ఎందో భావాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీరు ఎందులో ప్రవేశించినా అందులో విజయాలను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది,
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు, మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. అయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారి నుంచి ఆస్తులని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది, లేదా ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు, కాబట్టి వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది చేదు వార్తని చెప్పవచ్చు. వారికి ఏ విధమైనటువంటి అనుకూలత అన్నది ఏర్పడదు. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు కూడా కుంభంలోకి వెళ్తున్నాడు, అలాగే కుజుడు శుక్రుడు కూడా మకరంలోకి వెళ్ళడం జరుగుతుందండి. ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూగానే జరుగుతాయండి. ధర్మం పేరుతో దుర్వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నిగండాలు జరగడానికి, ఇండైజెషన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సి యు నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.